सभ्युलु मरंपल्ली बाबू गारु नागभूषण गारु पुप्पाल उमादेवी गारु संध्याराणी गारु जलाल भूमेश्वर गारु मरी इवालटि पेल्लिकोडुकु सोदरुलु जगित्याल जिल्ला लाइब्ररी चेयरपर्सन अयिनटुवंटि गौरवनीयुलु चंद्रशेखर गौड् गारिकि ప్రత్యేకంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారు లైబ్రరీ చైర్మన్గా గౌరవ పెద్దలు కేసీఆర్ గారు వారిని నియమకం చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లా వ్యాప్తంగా కులసంఘ పెద్దలు అభిమానులు అందరూ కూడా తరలిరావడం చాలా సంతోషం. ముఖ్యంగా మున్నూరు కాపు సంఘం పి సతీష్ రాజు గారు పద్మశాలి సేవా సంఘం ఒల్లాల గంగాధర్ గారు ముదిరాజ్ సంఘం నరసన్న గారు గంగాపుత్ర సంఘం గంగరాజం గారు నాయి బ్రాహ్మణ సంఘం అన్న మానాల కిషన్ గారు కుర్మ సంఘం ఇయాల్నే పైసలు వడ్డాయని సంతోషంగా చెప్పుకున్న ఒల్లెం మల్లేశమ్మన్న గారు గౌడ సంఘం ఉట్కం సాయగౌడ్ అన్న గారు వంజరి సంఘం ఆరే శంకర్ గారు మరియు 18 మండలాల నుంచి కూడా తరలి వచ్చినటువంటి గౌడ సంఘ సభ్యులకు అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి జెడ్పిటిసిలకు ఎంపీపీలకు పార్టీ నాయకులకు సీనియర్ నాయకులు ఉన్నారు. భోగ వెంకటేశం గారు అన్న శ్రీపాల్ రెడ్డి గారు అమీన్ భాయ్ గారు చాలా మంది నాయకులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, విద్య ఉంటే వివేకం ఉంటుంది, వివేకం ఉంటే విచక్షణ వస్తుంది. మంచి ఏందో చెడు ఏందో న్యాయమేందో అన్యాయమేందో తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. న్యాయం అన్యాయం మంచి చెడుకు మధ్యలో తేడా తెలిసినటువంటి వాళ్ళే సంఘం కట్టగలుగుతారు, 10 మందికి న్యాయం చేయగలుగుతారు. చదువుకున్నారు కాబట్టే, విద్య ఉంది కాబట్టే అంబేద్కర్ గారు ఒక జాతికి విముక్తి ప్రదర్శి, అదేవిధంగా చదువుకున్నారు కాబట్టే 10 మందికి చదువు చెప్పాలనే ఆలోచన ఉన్నది కాబట్టే పూలే గారు ప్రయత్నం చేసినారు. చదువుకున్నారు కాబట్టే భారత జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసింది కాబట్టే మహాత్మా గాంధీ గారు భారతదేశానికి విముక్తి ప్రదర్శించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది గొప్పవారు ఎన్నో విఫలమైన ఉద్యమాల నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకొని అనేక పుస్తకాలు చదివినటువంటి విజ్ఞానం ఉంది కాబట్టే ఇవాళ మన నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ విముక్తిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పుస్తకం ఉన్నదంటే 1 రూపాయి ఖర్చు లేకుండా ఇంకొకరిని ఒక మాట అడగాల్సిన అవసరం లేకుండా మరో ప్రపంచంలోకి మనకు తీసుకుపోయేటటువంటి అద్భుతమైనటువంటి సాధనాలు పుస్తకాలు. అంతేకాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పొట్టకూటి కోసం సంపాదించుకోవాలంటే చదువు తప్పనిసరి రావాల్సిందే. అందులో కూడా పోటీ ఒకరితోని ఇద్దరితోని కాదు, లక్షల మందితోని పోటీ పడాలి. ఆ విషయాన్ని ఇవాళ గమనించింది ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి లైబ్రరీ వ్యవస్థను పటిష్టం చేయాలి. పేద విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చదువుకునే పుస్తకాలన్నింటినీ కూడా సరఫరా చేయాలి. చేసి వారు పోటీపడి ప్రభుత్వ ఉద్యోగాలలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని మంచి లక్ష్యంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇక్కడ జగిత్యాల్లో 18 మండలాలు ఉంటే 18 మండలాలలో మనకు 17 మండలాలలో ఆల్రెడీ గ్రంథాలయాలు ఉన్నాయి. ఇంకొక 3 మండలాలలో మన గ్రంథాలయాలు లేవు, వాటిని శాంక్షన్ ఇప్పించవలసిందిగా గౌరవనీయులు జిల్లా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వరన్న గారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జగిత్యాల్లో మనకి ఇదివరకే కేటీఆర్ అన్నగారు ఒకసారి 50 కోట్ల రూపాయలు ఇస్తే అందులోంచి మనం ఎస్ఆర్ఎస్పి జాగ తీసుకున్నాం, దాన్ని లైబ్రరీ సంస్థకు బదిలీ చేసినాం. 1 కోటి రూపాయలు కూడా జగిత్యాల్లో మన గ్రంథాలయం ఉండాలి, జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి శాంక్షన్ చేసుకున్నాం. కానీ కొత్త చైర్మన్ అయిన తర్వాత వారి ఆధ్వర్యంలో మరి దానికి శంకుస్థాపన జరిగి అది ప్రారంభం కాబోతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. సో ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత మంచి అద్భుతమైనటువంటి భవనం కూడా మనకు రాబోతా ఉంది. దాంతోపాటు ఇందాక రాష్ట్ర చైర్పర్సన్ గారు శ్రీధర్ అన్న గారు అడిగినట్టుగా మరి ఈ లైబ్రరీ మన జగిత్యాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచి విద్యార్థులు ఉన్నారు,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి తయారయ్యేటటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు కాబట్టి తప్పకుండా మేమందరం కూడా అన్ని ఫండ్స్ నుంచి కావచ్చు సొంత నిధుల నుంచి కావచ్చు కంప్యూటర్స్ ఏర్పాటు చేసి ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసి జగిత్యాల జిల్లా లైబ్రరీ ఒక మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దడానికి మావంత సహకారం ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రశేఖర్ అన్నగారు డాక్టర్ గా ఉన్నారు ఇదివరకే ఐఎంఏకి అధ్యక్షులుగా చేసినారు మీకు నా రిక్వెస్ట్ ఏందంటే లైబ్రరీ అనేటటువంటిది ఐసోలేటెడ్ ఫంక్షన్ చేయకుండా లైబ్రరీ స్థానికంగా ఉన్నటువంటి జెఎన్టీయూ తో గాని అదే విధంగా ఐఎంఏ తోని గాని అనేకంగా ఉన్నటువంటి కళాశాలలతో గాని కోఆర్డినేట్ చేసుకొని పని చేసినట్టయితే ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థుల దగ్గర చేరేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అదే విధంగా ఇతర జిల్లాల్లో ఉన్నట్టుగా మన జగిత్యాల జిల్లాలో తప్పకుండా ఒక బీసీ స్టడీ సర్కిల్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎస్సీ స్టడీ సర్కిల్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది కొత్తగా ఎస్సీ స్టడీ సర్కిల్ శాంక్షన్ అయ్యింది దాని పనులు ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి తమ సహకారం అందించవలసిందిగా మంత్రివర్యుల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆ వచ్చేటటువంటి స్టడీ సర్కిల్స్ తో కూడా లైబ్రరీ కోఆర్డినేట్ చేసుకొని మీరు పని చేసినట్టయితే ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులకు లాభం అనగూరేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి మరి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది మెడికల్ కాలేజ్ వచ్చింది జగిత్యాలలో మొత్తం మా సంజయ్ అన్నది చంద్రశేఖర్ అన్నది డాక్టర్లదే హవా నడుస్తున్నది కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ ఉండేటటువంటి బిడ్డలకు ఉన్నత విద్యను అందించడంలో ఒక టీం వర్క్ ఇక్కడ ఉంటదని ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుతూ మరి బీసీలకు టిఆర్ఎస్ పార్టీ ఏమేం చేసింది ఎందుకోసం టిఆర్ఎస్ పార్టీతో అండగా ఉండాలని చెప్పి మనసు విప్పి చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది మీరందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మీరందరూ ఇచ్చినటువంటి ధైర్యాన్ని కూడా తప్పకుండా గౌరవనీయులు కేసీఆర్ గారికి తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మరి రాజకీయం అంటే అనేక రకమైనటువంటి అంశాలు జరుగుతాయి సమీకరణలు మారుతూ ఉంటాయి రానున్న రోజుల్లో కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు జరగబోతూ ఉన్నాయి మరి ఏది ఎట్లా జరిగినా కూడా ఇవాళ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఒక ఎదురులేని బలీయమైనటువంటి శక్తిగా ప్రజలందరి ఆశీస్సులతో కొనసాగుతుంది అదేవిధంగా కొనసాగుతుంది అనేటటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మన అన్న పెద్దన్న ఈశ్వరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ